ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే బీబీసీ తయారు చేసిన మన నరేంద్ర మోడీ కథను, డాక్యుమెంటరీ కథను ఇండియాలో మాత్రం నిషేధించారు. కానీ ఇప్పుడు ఈయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు, అక్కడి ప్రధానితో కలిసి చక్కర్లు కొడుతున్నా. కానీ అక్కడ ప్రజాస్వామ్య దేశం కాబట్టి అక్కడ మానవ హక్కుల వాళ్ళు అక్కడున్న ప్రభుత్వంతో కలిసి ఈ డాక్యుమెంటరీని అక్కడి ఆస్ట్రేలియా ప్రజలకు చూపించబోతున్నారు. ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తున్న విషయం. ఒక పక్క మన ప్రధానితో కలిసి ఉంటూ ఆయన డాక్యుమెంటరీ, బీబీసీ తీసిన డాక్యుమెంటరీ స్టోరీని అక్కడ ప్రదర్శించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మన డాక్యుమెంటరీ, మోడీపై తీసిన, బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అక్కడ ప్రజలు చూసి మన దేశం గురించి ఏమనుకుంటారు, మన ప్రధానమంత్రి గురించి అమ్మ నరేంద్ర మోడీ ఇంత ఘటి కూడా అనే ఒక చెడు వార్త కూడా రాదు. కానీ ఆయన ఆ దేశ ప్రధానులు మన దేశంలో వచ్చినప్పుడు కానీ మన దేశ ప్రధానిని కాలు మొక్కారని భజనలు చేసే భక్తులారా, పార్లమెంట్ హౌస్లో ఈ విషయంపై చర్చ కూడా జరగనుంది. ఆ దేశ ప్రజలకు కాన్బెర్రీ అనే సిటీలో ఈ ప్రదర్శన జరగనుంది. అది చూపించిన ప్రజలకు చూపించిన తర్వాత ఈ విషయంపై ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్లో కూడా చర్చను నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వం పూనుకుంది. మరి ఇప్పుడు ఏమంటారు, భారతదేశంలో నిషేధించింది కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఈ డాక్యుమెంటరీ నిషేధించే శక్తి నరేంద్ర మోడీకి ఉంటే నిషేధించి చూపించాలి. ఎప్పుడైనా నిజాలు దాస్తే దాగవని కూడా నాయకులు తెలుసుకోవాలి, ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు అక్కడ ప్రదర్శితం కాబోతున్న ఈ డాక్యుమెంటరీని చూసిన తర్వాత మన దేశం గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటారో మనం ఆలోచించాలి. కాన్బెర్రీ సిటీలో ఈ ప్రదర్శన సిద్ధమైంది. నరేంద్ర మోడీ పర్యటన ఆశయాలు జరుగుతుండగానే ఈ ప్రదర్శన జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గాల్సిన విషయమే. ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి కాబట్టి ఆ దేశంలో ప్రదర్శనమవుతుంది. తప్పు చేయని వాళ్ళు ఇలాంటి డాక్యుమెంటరీ మన దేశంలో ఎందుకు నిషేధించినట్టు యూట్యూబ్ లింకులు కానీ క్రోమ్, గూగుల్లో ఎక్కడ ఓ లింకు లేకుండా కూడా దీన్ని నిషేధించిన మాత్రాన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరు. ప్రజలకు ఏ టైంలో ఏ విషయాలు తెలియాలో ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి మన ప్రధానమంత్రి గారు. చూస్తుండండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మెట్టడం మాత్రం మర్చిపోకండి.